ప్రతి అర్జీలో కూడా ఆధార్ నంబర్ వేయాలి, అదేవిధంగా మీరు రోజులు తీసుకుంటామని చెప్పి రోడ్ ద్వారా కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. డాక్టర్ గారు ఇప్పుడు మన డాక్టర్ గారు రెండు అంశాల మీద 5 నిమిషాలు ఏంటంటే కొత్తగా కొన్ని సర్వీసెస్ పెట్టారు ఎన్టీఆర్ వైద్య సేవలు అని చెప్పి, వైద్య పరీక్షలు అన్ని కూడా ఉచితంగా చేయడం, డబ్బుతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ముఖ్యంగా ఈ జన్మభూమి సందర్భంగా మన మంగళం గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళు మా క్యాంప్ వచ్చారంటే కనుక వాళ్ళకి ఆపరేషన్ చేయించడం కూడా జరుగుతుంది. అట్లా కంటి సంబంధించిన సమస్యలు ఎవరికైనా ఉంటే కూడా అద్దాలు అవసరమే కానీ లేకపోతే ఆపరేషన్ అవసరమైన ఉంది వాళ్ళు కూడా క్యాంప్ వచ్చారంటే వాళ్ళకి అద్దాన్ని వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళకి అద్దాన్ని ఇప్పించి లేకపోతే సర్జరీలు చేయించే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. అధికారులు మన గ్రామానికి గవర్నమెంట్ పెట్టిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదనే ఉద్దేశంతో గతంలో 200 రూపాయల పెన్షన్ 30 రూపాయలు ఇస్తా ఉన్నారు, అదేవిధంగా 500 రూపాయలు ఇచ్చే పెన్షన్ 15 రూపాయలు ఇస్తా ఉన్నారు, 4 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు, ఈరోజు 5 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి. అదేవిధంగా డ్వాక్రా రుణాలు అయితేవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా లేదని మన అధికారులంతా ప్రజల ముందుకు వచ్చి మీ స్థానిక బాధలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ అందజేయాలి పదాలని మన గ్రామానికి వచ్చినారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మరుగు దొడ్లకు కూడా ఈరోజు 15,000 రూపాయలు మన గ్రామం మనకి ఇస్తా ఉంది, అన్ని అందుతున్నాయా లేదని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టోర్ డీలర్ తరఫున మనకి సంక్రాంతి కానుకగా మనకు 1 కేజీ గోధుమ పిండి, బెల్లము, నూనె, పప్పు పేదలు నిరుపేదలు పండగ చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారని వాళ్ళు గుర్తించి వాళ్ళకి మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా క్రిస్మస్ కానుక కూడా ఇచ్చినారు, రంజాన్ తోఫీని కూడా ముస్లింస్కి ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పేదలు అనే వాళ్ళకి అందరికీ అర్హులైన వారికి అందజేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఏమైనా బియ్యం రాకపోతే
వాటిని వేలిముద్రలు సరిగా రాని కారణంగా బయోమెట్రిక్ ఫెయిల్యూర్స్ గా భావించేసి వారికి మాత్రం బియ్యం రావడానికి అవకాశం